కాకినాడ రూరల్ పరిసర ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3 లక్షల ఖరీదు చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్న ఇంద్రపాదం పోలీసులు. కాకినాడ డిఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కాకినాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు పదార్థాల ఎక్కువ మొత్తాన్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కేడిపేట పరిసర ప్రాంతం నుండి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గంజాయి ప్యాకెట్ను రిక్షా కార్మికులకు, పెయింటర్స్కు, తాబి పని చేసేవారికి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఇంద్రపాలెం ఎస్ఐ విజయశంకర్, సిఐపి ఈశ్వరుడు, తహసీల్దార్ బి సోమశేఖరరావు, విఆర్ఓ, పోలీస్ సిబ్బంది సాయంతో అనిశెట్టి, బుల్లబ్బాయ్, రెడ్డి కాలనీ బైపాస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద సోద చేయగా 8 మంది ముద్దలను పట్టుకోవడం జరిగింది. కంటిన్యూ వచ్చేస్తారు కదా సార్, ఇంత లింకింగ్ కంటెంట్ లింక్ ద్వారా ఈజీగా అందరికీ స్నాక్స్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా సార్ చిన్న చిన్న గ్యాండ్ల ఉండాలా అని చెప్పారు. దాని మీద వాళ్ళు వర్కౌట్ చేశారు మాకు. ఈ వర్కౌట్ చేసిన ఈ ఇంద్రపాలెం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ గారు, వారి యొక్క సిఐ గారు, మన రోజు సిఐ గారు, వారి ఎస్ఐ గారు, ట్రైనింగ్ ఎస్ఐ గారు, మరి మరి మా సిబ్బంది అందరూ కలిపి ఈ రామ్ కుమార్ అనుపోజు రామ్ కుమార్ అనుపోజు శ్రావణి అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ శ్రావణి అనే ఆవిడ లేడీ, ఈవిడే ఎక్కువ సేల్స్ చేసే ఈ ప్యాకెట్ సేల్ చేసేదానికి ఎక్కువగా శ్రావణి ఎక్కువ ఉపయోగపడదు. ఈ ప్యాకెట్స్ తీసుకురావడం ఇవంతా కూడా రామ్ కుమార్ చేస్తాడు. ఇతను రామ్ కుమార్ చేస్తాడే కొద్ది ఎత్తు మొత్తంలో 1 కేజీ, 4 కేజీలు, 10 కేజీలు, 30 కేజీలు ఎక్కువ అతను పట్టుకొస్తాడు. అదే దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టి శ్రావణి భార్య అమ్ముతుంది. ఈ శ్రావణి డైరెక్ట్గా కొన్ని అమ్మలేక కొన్ని ఇద్దరు కుర్రోళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఆ ఇద్దరు కుర్రోళ్ళు మన లోకలే కాకినాడ రేచర్ల పేటరుడు, అలాగే ఇంద్రపాలెం కుర్రోడు శివదాసు శివప్రసాద్, కోడిదాసు శివప్రసాదు, దొడ్డిపాటి శివాజీ, వీళ్ళ ఇద్దరు కుర్రోళ్ళు కూడా బాగా యాక్టివ్గా వీళ్ళు సహకరిస్తున్నారు. అందులో ఈ మధ్యన ఈ శివప్రసాద్ అనేవాడు యాక్టివ్గా ఉన్నాడు, శ్రావణితో బాగా క్లోజ్లో కూడా ఉంటాడు. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ కేసులో ఈ రామ్ కుమార్ సెంటర్ చేయగలిగినప్పుడు వీళ్ళకి మంచి ఎక్కువ ఏర్పడింది అమ్మాయి శ్రావణితో. సో అందు గురించి ఇద్దరు కుర్రోళ్ళు పెట్టుకొని ఈ యంగ్ ఫెలోస్తో ఈ శ్రావణి కూడా భర్త లేకపోయినా వ్యాపారం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మడం చేస్తుంది. వీళ్ళ దగ్గర సుమారు 8 కేజీలు గాంజా వీళ్ళ నలుగురు దగ్గర నిన్న సాయంకాలం పూట ఎంఆర్ఓ గారి సమక్షంలో వచ్చిన సమాచారం సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క దగ్గర సుమారు 2 కేజీలు గాంజా దొరికింది. అనుపోజు రామ్ కుమారు, కోడిదాసు శివప్రసాదు, దొడ్డిపాటి శివాజీ మరియు అనుపోజు శ్రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు వర్త్ 40,000. వర్త్ ఇంపార్టెంట్ కాదు, దీ చేసే విధానం కానీ ఇది ప్రజల్ని పౌడు చేసే పద్ధతి కానీ చాలా బ్యాడ్. దీని మీద మా ఎస్పీ సార్ కూడా చాలాసార్లు చెప్పారు కంట్రోల్ చేయాలని. ఇది బాగా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు బాగా రెస్పాండ్ అయ్యి ట్రాకింగ్ మంచి ఇంట్రెస్ట్ ఇంటెన్సిఫై చేసి మరి రైట్ చేశారు. సార్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అసలు చెప్పేస్తాను ఒకసారి వినాలి. మరి దీనికి పరివేశంలో మేము దీనికి కొంచెం మేము ఇంటరాగేషన్లో కానీ ఫర్దర్ సమాచారం మేరకు కానీ అసలు సప్లై ఎక్కడ వస్తుంది సార్? మంచి క్వశ్చన్ అడిగారు. మంచి సప్లై ఎక్కడ వస్తుంది దాని మీద కూడా ముందుకు పోయడం జరిగింది. దాని మీద పోతే మాకు దాని తాలూక ఇది తుని నుంచి వస్తుందని మనకు వచ్చింది సమాచారం. తుని నుంచి వస్తుందని సమాచారం వచ్చింది. ఆ తునిలో మనకి దాడి హరిబాబు అనేవాడు వీళ్ళు సప్లై చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే సుమారు 4 కేజీలు, 5 కేజీలు, 8 కేజీలు, 10 కేజీలు సప్లై చేస్తున్నాడు. సో అతను ఫర్దర్ కూడా అతను సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. దాడి హరిబాబుతోని అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, అతనికి ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ సో రూట్ కనుక్కోవడం జరిగింది. అది శివంగి నూకరాజు, భీమవరప మల్లేశ్వరరావు అండ్ కోడిపురలు దుర్గాప్రసాద్. ఇప్పుడు ఈ హరిబాబుకి అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు, కోడిపురలు దుర్గాప్రసాద్ అనేవాడు తునిలోనే ఒక అసిస్టెంట్. మళ్ళీ ఈ హరిబాబుకి అసిస్టెంట్ వాడు తునిలో వాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి 5 కేజీలు, 3 కేజీలు, 8 కేజీలు సప్లై చేసే చిన్న ఒక లోకల్ స్టాకిస్ట్ టైప్ అనమాట. ఆడికి వచ్చి ఇక్కడ సప్లై చేస్తాం. హరిబాబును దుర్గాప్రసాద్, ఈ హరిబాబు దుర్గాప్రసాద్లోకి ఎవరు సప్లై చేస్తాం మళ్ళీ ఎగైన్? సో ఈ లింక్ బ్యాక్ వెళ్తాం.
సార్ ఆర్డర్ ఏంటంటే లింక్ బ్యాక్ కావాలి. సో వెళ్తే కేడీపేట మరియు చింతపల్లి ఆ ప్రాంతాల్లో పండించినటువంటి రైతుల దగ్గర, అక్కడెక్కడైతే మనం పండిస్తున్నారో రైతుల దగ్గర వాళ్ళు డైరెక్ట్గా నేరుగా వెళ్ళి అది అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు, రైతులు కూడా ఐడెంటిఫై చేయలేదు, వాళ్ళు సొంతం ఎక్కడ రాస్తున్నారు.